అధ్యక్ష, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన శాసన మండలి రద్దు తీర్మానాన్ని మనస్ఫూర్తిగా ఆమోదిస్తున్నాను. అండ్ అన్ని ప్రాంతాల తరఫున ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, రాజ్యాంగం అన్ని ప్రాంతాలని సమానంగా చూడాలి, అభివృద్ధి సమానంగా ఉండాలి అని సూచిస్తుంది అధ్యక్ష. అందుకే ఈ రాష్ట్రంలో గతంలో ఎవ్వరు చేయని ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాబోయే తరాల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకి శ్రీకారం చుట్టారు అధ్యక్ష. అందులో భాగంగానే వికేంద్రీకరణ బిల్లును కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తరతరాలుగా వివక్షతకు గురైన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలను తీర్చేందుకు ఇన్నాళ్ళకొకడొచ్చాడని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఈ 6 నెలల కాలంలో ఆయన తీసుకొచ్చిన 30 బిల్లులు దాదాపుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అండ్ మహిళలకి అభ్యున్నతి కోసం ఆయన చేసిన ఆ బిల్లులను చూసి 6 దశాబ్దాలుగా తమ ఆశలు ఆకాంక్షలు తీర్చేవారు ఎవరొస్తారా అని ఆశగా ఎదురు చూసిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఆంధ్ర ప్రజల చిరకాల కలలను సాకారం చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఈరోజు అందరూ కూడా ఆయన్ని అభినందిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ప్రజలు అంటున్నారు అధ్యక్ష, గాయం విలువ తెలిసిన వాడే సాయం చేయగలడని. తన సుదీర్ఘ పాదయాత్రలో దాదాపుగా 3648 కిలోమీటర్లు అన్ని ప్రాంతాల్లో పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు తన కాళ్లకైనా గాయాల్ని, తన శరీరకైనా గాయాల్ని అన్నిటినీ కూడా మరిచిపోయి ప్రజల గాయాలు తెలుసుకొని వాళ్ళు కోరుకున్న దానికి అనుగుణంగా చేయాలి అని చెప్పి ఈరోజు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఆయన ప్రవేశపెడుతున్న చట్టాలు కానీ చూసి ప్రజలు నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం, 5 కోట్ల ప్రజల అభివృద్ధి కోసం, 13 జిల్లాల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వికేంద్రీకరణ బిల్లుని ప్రజా తీర్పుతో గెలిచిన 151 మంది శాసనసభ్యులు ఆమోదించి శాసన మండలికి పంపిస్తే అక్కడ అవమానించడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ఈరోజు ఈ విధంగా శాసన మండలిలో ఉన్న వాళ్ళు అవమానిస్తూ పోతుంటే మనం చూస్తూ ఊరుకుంటే అధ్యక్ష, చంద్రబాబు లాంటి పొలిటికల్ క్రిమినల్స్ ఎంతకైనా దిగజారుతారనే విషయాన్ని మనం గమనించాలి అధ్యక్ష. ఎందుకంటే మొన్న శాసన మండలిలో జరిగిన పరిణామాలే దానికి నిదర్శనం అని కూడా నేను ఈ సందర్భంగా చెప్పగలను అధ్యక్ష. ఈ చంద్రబాబుని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని ప్రజలు మొన్న ఎన్నికల్లో చాలా గొప్ప తీర్పునిచ్చారు అధ్యక్ష. ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉండటానికి, ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ సాధించినంత ఘన విజయాన్ని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. 50% ఓట్లు, 86% సీట్లు, 151 ఎమ్మెల్యేలని, 22 ఎంపీలని, ఇదేమన్నా మామూలు విజయమా అధ్యక్ష? తెలుగు గడ్డ మీద పురుడు పోసుకున్న వాళ్ళెవరికీ సాధ్యం కాని గొప్ప విజయాన్ని సాధించిన ఏకైక మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారిని గంటా పదంగా నేను చెప్పగలను అధ్యక్ష. ప్రజలకిచ్చిన ప్రతి హామీని కూడా అందుకే అమలు చేస్తూ 6 నెలల్లోనే దేశం గర్వించే ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన పరిపాలిస్తున్నాడు అధ్యక్ష. నిన్ననే ఇండియా టుడే సర్వేలో మీరు కూడా చూసుంటారు అధ్యక్ష, ఈ దేశంలో ఉన్న ముఖ్యమంత్రిలో 4వ బెస్ట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ప్రశంసిస్తున్నారు అధ్యక్ష. అలాంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం, అలాంటి ప్రజానేత సభానాయకుడిగా ఉన్న ఈ శాసనసభని అవమానిస్తారు అధ్యక్ష? అధ్యక్ష, మొన్న శాసన మండలిలో జరిగిన విషయాల్ని ఒకసారి చూద్దాం అధ్యక్ష. నిబంధనల ప్రకారం వాళ్ళు ముందుగా సెలెక్ట్ కమిటీకి నోటీసులు ఇచ్చి, సవరణలు ఇచ్చి, వాటిపై ఓటింగ్ పెట్టి సెలెక్ట్ కమిటీకి పంపుతున్నామని చెప్తే మాకెవ్వరికీ కూడా ఎలాంటి అభ్యంతరం ఉండేది కాదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, శాసన మండలికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి, చట్ట ప్రకారం వాళ్ళు వ్యవహరించారు కాబట్టి మేము గౌరవించేవాళ్ళం అధ్యక్ష. కానీ అక్కడ జరిగింది ఏంటి అధ్యక్ష, ప్రజలు చీకొట్టిన నాయకుడు గ్యాలరీలో కూర్చొని ఆదేశిస్తే ప్రజలు ఎన్నుకున్న శాసనసభ పంపిన బిల్లుని అక్కడ అవమానిస్తారు అధ్యక్ష. ఈరోజు చైర్మన్ గారిని మేమేమంటలేదు అధ్యక్ష,
చంద్రబాబు చేసిన కుట్ర దారుణమైనదని చెప్తున్నాం అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన అహంకారంతో ఎలా వ్యవహరిస్తున్నారో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు గుర్తించాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ చంద్రబాబు నాయుడు దగుల్బాజీ రాజకీయాన్ని నిండు సభలో ఎక్కడ నిలదీస్తారో అని ఈ రోజు సభకు కూడా రాకుండా పారిపోయాడని చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఆయన పార్టీ ఆఫీస్ లో కూర్చొని శాసన మండలిని రద్దు చేయడం కుదరదు, రెండేళ్లు పడుతుంది, మళ్ళీ నేను తీసుకొస్తాను అంటూ పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు చేస్తున్నారు అధ్యక్ష. చంద్రబాబు గారికి నేను సూటిగా అడుగుతున్నాను సార్, అధ్యక్ష శాసన మండలి రద్దు కాదని మీరు భావించినప్పుడు ఎందుకు పారిపోయారు? ఈ రోజు అక్కడెక్కడో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడే మాటల్ని మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుండొచ్చు కదా, ఎందుకు పారిపోయారని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, శాసన మండలి అంటే పెద్దల సభ అధ్యక్ష. పెద్దల సభకి ఎలాంటి వాళ్ళని పంపిస్తాం అధ్యక్ష? ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభకు పంపిన వారంతా రాజకీయంగా సీనియారిటీ ఉన్నవాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు అధ్యక్ష. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అధ్యక్ష? పెద్దల సభకి తన ఇంట్లో ఉన్న దద్దమ్మని, దద్దోజనాన్ని పంపించాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆ దద్దోజనం ఏమంటుంది అధ్యక్ష? దమ్ముంటే శాసన మండలిని రద్దు చేయండి చూద్దామని మాట్లాడుతుంది అధ్యక్ష. ఈరోజు లోకేష్ కి మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష, డిక్కీ పలిచిన కోడి చికెన్ షాప్ ముందు వెళ్లి తొడగొడితే ఏమవుతుంది అధ్యక్ష? కోసి ఉప్పు కారం పెట్టి కూర అయిపోతుంది అధ్యక్ష. ఆ విషయం ఆయన తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక ఆయన ఉన్నారు అధ్యక్ష, అఖిల భారత మేధావుల సంఘానికి తానే అధ్యక్షుడైనట్టుగా స్వయంగా ప్రకటించుకున్నారు అధ్యక్ష. ఆయన యనమల రామకృష్ణుడు గారు అధ్యక్ష. ఎన్టీఆర్ హయాంలో ఆయన వెన్నుపోటు, మొన్న చంద్రబాబు గారి హయాంలో ఆయన పన్నుపోటు అందరికీ తెలిసిందే అధ్యక్ష. ఆయన ఏ విధంగా సింగపూర్ కు వెళ్లి ప్రభుత్వ డబ్బుతో ఉన్న దంతాలు పీకించుకొని జ్ఞాన దంతకాలు పెట్టుకొని వచ్చాడేమో అధ్యక్ష. ఆ జ్ఞానాన్నంతా కూడా ఇక్కడ మన మీద రుద్దాలని ఆయన ప్రయత్నించడం చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వ్యవస్థల్ని భ్రష్ట పట్టించడంలో చంద్రబాబు డ్రైవర్ అయితే యనమల రామకృష్ణుడు స్టీరింగ్ అన్న విషయాన్ని ఈరోజు అందరూ కూడా గుర్తించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మేధావినని చెప్పుకునే యనమల రామకృష్ణుడు గారికి సెలెక్ట్ కమిటీకి బిల్లు వెళ్లాలంటే ముందు నోటీస్ ఇవ్వాలన్న విషయం తెలియదా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు వాళ్ళు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి చైర్మన్ ని అడ్డుగా పెట్టుకొని రాజకీయాలు చేయటం ఎంత దురదృష్టకరమో ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. వీళ్ళ తోట జాడింపులకి, వీళ్ళ తాటాకు చప్పుళ్ళకి ఇక్కడ భయపడే వాళ్ళు కూడా లేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు శాసన మండలిలో కానీ శాసనసభలో కానీ ఏ విధంగా స్పీకర్ వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్నారు అనటానికి ఇదొక్కటే కాదు అధ్యక్ష, చాలా నిదర్శనాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ రోజు శాసనసభలో రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్ గారికి కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఆయన అధికారాన్ని లాక్కొని ఆయనకి క్షోభకి గురి చేసి ఆయన చావుకి కారణమయ్యారు అధ్యక్ష. అలాగే ఒక మహిళా డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ గారిని దారుణంగా విమర్శించి ఆవిడ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితిని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. మొన్నటి వరకు మీ స్థానంలో కూర్చున్న గత స్పీకర్ గారిని కూడా రాజ్యాంగాన్ని, అసెంబ్లీని దిగజార్చే విధంగా ఆయన పూనుకున్నది మీరు గమనించారు అధ్యక్ష. 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని దాంట్లో 4 కూడా మంత్రులు చేశారు అంటే ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు తన స్వార్థం కోసం ఏ గడ్డైనా కరవటానికి వెనుకాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు అధ్యక్ష, పొలిటికల్ క్రిమినల్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని స్పష్టంగా చిన్నపిల్లాడైనా కూడా చెప్పే పరిస్థితి వచ్చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకున్న మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అన్ని ప్రాంతాల ప్రజలు కూడా అభినందిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, పెద్దల సభ అనేది పెద్దల సభ సలహాలు ఇచ్చే వేదికగా ఉండాలి కానీ సంఘర్షణలకి వేదికగా ఉండకూడదు అధ్యక్ష. అలాగే పెద్దల సభ అంటే ప్రజా తీర్పుని గౌరవించాలి కానీ ప్రజా తీర్పుని అపహాసం చేసే విధంగా ఉండకూడదు అనేది ప్రజల అభిప్రాయం అధ్యక్ష. అధ్యక్ష, గతంలో ఎన్టీఆర్ గారు 1985లో ఈ శాసన మండలిని రద్దు చేశారు.
ఎందుకంటే ఆయన్ని ఆ రోజుల్లో అవమానించారన్న కారణంతో. కానీ మా సీఎం గారు 7 నెలల్లో ఏ రోజు కూడా ఇలాంటి ఆలోచన చేయలేదు అధ్యక్ష. ఆయన ఆలోచన అంతా ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి వైపుకు నడిపించాలి, ప్రజలకి తానేదైతే ఇచ్చారో వాగ్దానాల్ని అవి నెరవేర్చాలన్న చిత్తశుద్ధితో ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో తను ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్లారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రజా తీర్పుని అవమానిస్తే, శాసనసభని అవమానిస్తే, ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువ లేదంటే ఒక్క క్షణం కూడా ఆ మండలికి ఉండే అర్హత లేదు అని కూడా ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్న అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 22 ఏళ్ల ముందు ఏదైతే రద్దయిందో శాసన మండలిని, వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వానికి పెద్దలు సలహాలు ఇస్తే బాగుంటుంది, బిల్లుల్లో ఒక మంచి బెటర్మెంట్ సూచించే వాళ్ళు ఉంటే బాగుంటుంది అని ఆ రోజు మండలిని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. కానీ ఈరోజు వైఎస్ఆర్ ఆశయాలకి తూట్లు పొడిచే విధంగా టీడీపీ గద్దలు ఏ విధంగా ప్రవర్తించాయో చూశాం కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. అందుకే ఈరోజు ఆ శాసన మండలిని రద్దు చేయాలని కూడా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కోరడం అయింది అధ్యక్ష. ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు అధ్యక్ష, నేను మళ్లీ పునరుద్ధరిస్తానని. మీరే చూశారు అధ్యక్ష, మన పేర్ని నాన్నగారు ఒక వీడియో ప్లే చేశారు 2004లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు, శాసన మండలి వల్ల ఖర్చు తప్ప ఏ ఉపయోగం ఉండదు, అది అవసరమే లేదు అని చెప్పి ఆయన మాట్లాడటం, అలాగే తన ఎంపీలతో రాజ్యసభలో ఏ విధంగా మాట్లాడిచ్చారో పెద్దలు ధర్మాన గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఈ రోజు అధ్యక్ష, ఆ మాటలు మాట్లాడిన పెద్ద మనిషి తన కొడుకు పదవి పోతుందనేసరికి మళ్ళీ యూటర్న్ తీసుకొని శాసన మండలి ఉండాలి, నేను శాసన మండలిని పునరుద్ధరిస్తారని చెప్పడం చూస్తుంటే ఆయన 2 నాలుకల ధోరణి ఈరోజు అందరికీ అర్థమవుతుంది అధ్యక్ష. అందుకే అధ్యక్ష, రాజ్యాంగాన్ని గౌరవించని పెద్దల సభకి శుభం కార్డు వేయాలని ఏదైతే తీర్మానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో దాన్ని మేము పూర్తిగా ఆమోదిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఈ దేశంలో 22 రాష్ట్రాల్లో శాసన మండలి లేకుండా ప్రజాప్రతినిధులు శాసన సభలోనే చట్టాలు ఎలా చేస్తున్నారో ఇక మీదట మనం కూడా ప్రజాప్రతినిధుల శాసన సభ ద్వారానే చట్టాలు చేద్దాం సార్, అదే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని మేమందరం కూడా భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పూర్తిగా సంఘీభావం తెలియజేస్తూ ఆయనకి మరొకసారి 3 ప్రాంతాల ప్రజల నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. వరప్రసాద్ జనసేనం.